వాకిట్లో ఉన్న చెట్టు మీదకు ఎక్కి మామిడి పళ్ళు కోస్తున్నాడు. ఇదిగో అమ్మా, ఇదిగో, ఇదిగో ఇది కూడా. ఇక చాలా ఆపుచిల్లు, కిందకి దిగు బాబు. అమ్మా ఇప్పుడే వస్తాను, నన్ను ఇంకా కొన్ని పళ్ళను కోయనివ్వు. చిల్లు బోలెడన్ని మామిడి పళ్ళను కోశాడు. ఆ తర్వాత చెట్టు మీద నుండి కిందకి దూకాడు. చిల్లు కూర్చుని పళ్ళను తినడం మొదలుపెట్టాడు. తీయ తీయని పళ్ళను తిని తన ముఖం వెలిగిపోయింది. చిల్లు, నువ్వు ఈ పళ్ళన్నింటినీ ఒక్కడివే తినేస్తావా? లేదమ్మా, ఇవి చాలా ఉన్నాయి, నువ్వు కూడా తీసుకో అమ్మా. చిల్లు వాళ్ళమ్మ కూడా పళ్ళు తినడం మొదలుపెట్టింది. కాసేపట్లో ఇద్దరికి చాలనిపించింది. ఇక చాలు చాలు, ఇంతకంటే నేను తినలేను చిల్లు. హా, నేను కూడా. కానీ ఇప్పుడు మనం ఈ పళ్ళన్నింటినీ ఏం చేయాలి? ఏం చేయగలం? మీ నాన్నగారు కూడా లేరు కదా. ఒకవేళ ఆయన ఇక్కడ ఉండుంటే ఈ పళ్ళనన్నింటినీ బజారుకి తీసుకెళ్ళి వీటిని అమ్మి డబ్బులు తెచ్చేవారు. దానికి నాన్నుండాల్సిన అవసరమేముంది? నేనే వీటిని బజార్లో అమ్మేసొస్తాను. నువ్వింకా చిన్నపిల్లాడివి, ఒంటరిగా బజార్కెళ్ళి ఎలా రాగలవు? అదీ కాకుండా అడవిలో దొంగలెవరైనా నిన్ను దోచుకున్నారంటే? అమ్మా, నేను దొంగలందరి నుండి సులభంగా తప్పించుకోగలను. సరే అమ్మా, నేను సాయంత్రానికల్లా మామిడి పళ్ళను అమ్మేసి ఇంటికి వస్తాను. వెళ్తాను. అల్లరి చిల్లు పళ్ళ బుట్టను తలమీద పెట్టుకుని బజారు వైపు నడవసాగాడు. కాని సరిగ్గా వాళ్ళమ్మ చెప్పినట్టుగానే అడవిలో ఇద్దరు దొంగలు కూర్చుని ఉన్నారు. పడుకోవయ్యా దొంగల రాజా, పడుకోవయ్యా, విశ్రాంతి తీసుకో. నువ్వు నాకే ఆర్డర్ వేస్తున్నావా? నీకెంత ధైర్యం? లేదు లేదు గురు, అది నేను మీకు మీ మంచి కూరే చెప్తున్నాను. నా మంచి కోసమా లేక నీ విశ్రాంతి కోసమా? గురు గురు, అలా చూడు, నీకోసం బలిపశు వచ్చింది. చిల్లు తమ వైపు రావడం చూసి మోటూరామ్ అలాగే గట్టు లేచి నిలబడ్డారు. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా భార్య పిల్లలు వారం రోజుల నుండి ఆకలితో పస్తులున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు చనిపోవాలనిపిస్తుంది. నేను నా భార్య పిల్లలకి కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. అయ్యో గురు, నువ్వేమాత్రం కంగారు పడకు. ఆ భగవంతుడు నీకు సాయం చేయడం కోసం ఖచ్చితంగా ఎవరో ఒకరిని పంపించే ఉంటాడు. నేను మీకు ఏమైనా సహాయం చేయగలనా? బాబు, నువ్వు మాకు తినడానికి కొన్ని మామిడి పళ్ళు ఇవ్వగలవా? చిల్లు తెలివైనవాడు, తను బాగా ఆలోచించాడు. అంకుల్, నేను నీకు ఇంతకంటే పెద్ద సహాయం చేయాలననుకుంటున్నాను. నేను మీకు నిజానికి బంగారు నాణాలను ఇవ్వాలననుకుంటున్నాను. అంటే నీ దగ్గర నిజంగానే బంగారు నాణాలు ఉన్నాయంటావా? లేదు లేదు, కానీ నేను మీకు బంగారు నాణాలు ఇప్పించగలను. అదెలా? నేను ఈ పళ్ళను బజార్కి తీసుకెళ్తాను, అక్కడ వీటికి బదులుగా నాకు బంగారు నాణాలు దక్కుతాయి, వాటిని నేను మీకు ఇచ్చేస్తాను. అయినా ఈ పళ్ళకు బదులుగా నీకు బంగారు నాణాలు ఎవరిస్తారని? పదండి, నేను మీకు చెప్తాను. కానీ మీరు ఈ మామిడి పళ్ళ బుట్టను మీ తల మీద పెట్టుకొని బజార్కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నపిల్లాని కదా, ఇంత బరువుని మోసుకురాలేను. ఒకవేళ మీరు ఈ బుట్టను తీసుకొస్తే అప్పుడు ఆ బంగారు నాణాలు అన్ని మీకే. ఇదిగో గట్టు, ఈ బుట్టనెత్తు. ఏంటి గురు, నేనెందుకెత్తాలి? బంగారు నాణాలు మీకే దక్కుతాయి కాబట్టి మీరే ఎత్తండి. నువ్వు నాకే ఎదురు చెప్తావా? నీకెంత ధైర్యం? వదలండి వదలండి గురు, వదలండి గురు, నేను ఎత్తుతాను, వదలండి నన్ను. గట్టు బుట్టను తలమీద పెట్టుకున్నాడు. వాళ్ళు ముగ్గురు బజారు వైపు బయలుదేరారు. బజారుకు చేరుకున్నాక ముగ్గురు ఒకటే చోట కూర్చుని మామిడి పళ్ళు, మామిడి పళ్ళు, మామిడి పళ్ళు, మామిడి పళ్ళు, బంగారు పళ్ళు, బంగారు పళ్ళు, దీనికి మీరు ఎంత ధర చెల్లించినా తక్కువే అవుతుంది. బంగారు పళ్ళు, బంగారు పళ్ళు, మామిడి పళ్ళు తీసుకోండి. చిల్లు గొంతు ఒక పండితుడి చెవిన పడింది. రండి రండి పంతులు గారు, మాయా మామిడి పళ్ళను తీసుకోండి. అరే, ఈ మామిడి పళ్ళలో ఏం మాయుంటుంది చెప్పు? ఇవి ఒక మామూలు మామిడి పళ్ళు. నువ్వు వీటన్నిటినీ నాకు
ఉచితంగా ఇచ్చేయాలి. పంతులు గారు, నేను గనక మీకు ఈ పళ్ళని దానంగా ఇవ్వగలిగితే అప్పుడు తప్పకుండా ఇచ్చుండేవాణ్ణి. కానీ ఈ మాయా మామిడి పళ్ళకు సంబంధించి ఒక రహస్యం ఉంది. ఈ మామిడి చెట్టు ఉన్నట్టుండి ఒక్కరోజులో పెరిగిపోయింది. పైగా దానికి బోలెడు మామిడి పళ్ళు కాశాయి. అలాగే పంతులు గారు, మీకు తెలుసా, నేను ఈ మామిడి పళ్ళను 2 వారాల క్రితమే కోశాను. కానీ ఇంతవరకు ఇవి చాలా తాజాగా ఉన్నాయి. నేనైతే ఈ పళ్ళను మహారాజు వద్దకు తీసుకువెళ్ళి మంచి బహుమానం పొందాలని అనుకుంటున్నాను. కానీ నేనొక చిన్నపిల్లాన్ని కదా, మహారాజు వద్దకు ఎలా చేరుకోగలను? అందుకనే ఇక్కడే అమ్ముతున్నాను. ఇప్పుడు నేను ఈ పళ్ళనన్నిటినీ కొనేసి మహారాజు వద్దకు వెళ్ళి బహుమానం తీసుకుంటే ఎలా ఉంటుంది? అసలు ఇంతకీ వీడి ధరంతా? బుట్ట మొత్తం కావాలంటే 30 బంగారు నాణాలు. ఇదైతే చాలా ఎక్కువ. కానీ మహారాజు గారి బహుమానమైతే చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సరేలే, ఇదిగో. మోటూరామ్ అలాగే గట్టు చిల్లు తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు బంగారు నాణాలను పంచుకున్నారు. 10 నాకు 10 గట్టుకి, ఇక మరో 10 నీకు బాబు. లేదు లేదు, నాకీ నాణాలు వద్దు. అందరికంటే ఎవరు ఎక్కువ బలవంతులో నేనీ నాణాలను వారికే ఇస్తాను. అలాగైతే నాకివ్వు. గురు, నేను నీకంటే ఎక్కువ బలవంతుణ్ణి. అలాగా అయితే తీసుకో. దొంగలిద్దరూ ఒకరితో ఒకరు గొడవపడ్డారు. కాని తెలివైన చిల్లు బంగారు నాణాలను అన్నిటినీ తీసుకుని పారిపోయాడు. దేవ్గఢ్కి చెందిన సేటుగారు తన ఆస్తిపాస్తులకు ఎంతో ప్రసిద్ధి. వారి పొలాలు చాలా పెద్దవి. అక్కడ చాలామంది కూలీలు కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. సేటుగారి ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా వాళ్ల అమ్మంటేనే చాలా ఇష్టం. సేటుగారి అమ్మగారు ఎప్పుడు చూసినా దానధర్మాలు చేస్తూ ఉండేవారు. కాలం గడుస్తూ వచ్చింది. అలాగే సేటుగారి తల్లిగారి ఆరోగ్యం పాడవటం మొదలయ్యింది. ఆవిడ మంచాన పడ్డారు. తరువాత కొంతకాలానికి ఆమె చనిపోయారు. సేటుగారు ఏడ్చి ఏడ్చి తన పరిస్థితిని దారుణంగా మార్చుకున్నారు. ఆమె చనిపోయిన తరువాత సేటుగారికి గుర్తొచ్చింది. సరిగ్గా చనిపోవడానికి ముందు రోజు ఆమె సేటుగారిని మామిడి పండు తినాలని ఆశగా ఉంది అని చెప్పారు. అరే అరెరెరే, నాకు ఇంత డబ్బు ఆస్తి ఉండి ఏంటి లాభం? నేను మా అమ్మ మామిడి పండు తినాలని ఉందన్న ఆఖరి కోరికను తీర్చలేకపోయాను. నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. సేటుగారిని ఈ విషయం లోపలే తినేస్తూ వచ్చింది. మరుసటి రోజు ఉదయం సేటుగారి ఇంటికి 2 పంతుళ్ళు వచ్చారు. వాళ్ల అమ్మగారి అంతిమ సంస్కారం ఆచారాలను పూర్తి చేయడానికి. నమస్కారం పంతులు గారు, నేను మా అమ్మ ఆఖరి కోరికను తీర్చలేకపోయాను. ఆవిడికి మామిడి పండు తినాలని అనిపించింది. అయ్యయ్యో, ఇదైతే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఆమె ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది బాబు? కానీ ఇప్పుడు నేను ఏం చేయగలను చెప్పండి. మా అమ్మ ఆత్మకి శాంతి కలగడానికి నేనసలు ఏం చేయాలి? ఆ పంతుళ్ళ మనసులో ఆ క్షణం ఆశ పుట్టింది. పరిష్కారం ఉంది. కానీ గీని ఏం లేదు పంతులు గారు, మీరు ఆ పరిష్కారం ఏమైనా నాకు చెప్పండి, నేను ఏమైనా చేస్తాను. దానివల్ల మా అమ్మ ఆత్మకి శాంతి లభిస్తే నాకు అంతే చాలు. పంతుళ్ళు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. మీరు 2 బంగారు మామిడి పళ్ళను తయారు చేయించి బ్రాహ్మణులకు దానంగా చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. మా గురువుగారు చెప్పినట్లు చేస్తే మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలుగుతుంది. సేటుగారు వెంటనే ఆలోచనలో పడ్డారు. బంగారు మామిడి పండ, నా దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పటికీ కూడా నేను మా అమ్మ కోరికను తీర్చలేకపోతున్నాను. ఇప్పుడు నేను తన ఆత్మను తిరుగుతూ ఉంటే చూడలేను. సరే, అయితే మీరు రేపు ఇక్కడికి రండి. అన్ని పూజలను ఆచారాలను మీరు రేపే పూర్తి చేసేయండి. సరే, అలాగే సేటుగారు అంటూ పంతుళ్ళక్కడ్నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు మరుసటి రోజు మళ్ళీ తిరిగి వచ్చారు. ఆ రోజు సేటుగారి ఇంటికి కొంతమంది గెస్ట్లు కూడా వచ్చారు. వాళ్లల్లో వెంకట్స్వామి కూడా ఉన్నారు. రండి రండి పంతులు గారు, నేను బంగారు మామిడి పళ్లను సిద్ధం చేయించాను.
అలాగే అలాగే సేటు గారు, ఇక మేము పూజను ప్రారంభిస్తాము. ఇద్దరు పంతుళ్ళు కలిసి పూజ చేశారు. పూజ పూర్తయిన తరువాత సేటుగారు ఇద్దరు పంతుళ్ళకి కూడా ఒక్కో బంగారు మామిడి పండును దానంగా ఇచ్చారు. అది చూసిన వెంటనే వెంకట్స్వామి ఆశ్చర్యపోయాడు. వచ్చిన వాళ్లందరూ వెళ్లిపోయిన తరువాత వెంకట్స్వామి సేటుగారి దగ్గరకు వెళ్లాడు. సేటుగారు, మీరు పంతుళ్లకు బంగారు మామిడి పళ్లను దానంగా ఇచ్చారు, నాకు ఆ విషయం కొంచెం కూడా అర్థం కాలేదు. మామిడి పండు తినాలి అనేది మా అమ్మ ఆఖరి కోరిక. దానిని నేను తీర్చలేకపోతున్నాను. అందుకని తన ఆత్మకు శాంతి లభించాలని దానికి పరిష్కారంగా పంతులుగారు 2 బంగారు మామిడి పళ్లను దానంగా ఇవ్వమని ఉపాయం చెప్పారు. వెంకట్స్వామి ఆ పంతుళ్ళు చేసిన మోసాన్ని గ్రహించాడు. అందుకని అతను వాళ్లకి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. మరుసటి రోజు వెంకట్స్వామి పంతుళ్లను తన ఇంటికి పిలిచాడు. విచ్చేయండి, విచ్చేయండి, ఈవిడే మా అమ్మగారు. 6 నెలల క్రితం మా అమ్మగారు స్వర్గస్థులయ్యారు, కాని తనకు ఒక కోరిక తీరకుండానే పోయిందండి. ఇంతకీ ఏంటా కోరిక? ఇప్పటికీ నాకు ఒకటి అర్థం కాలేదు. ముందు నాకిది చెప్పండి, సేటుగారి తల్లిగారికి మామిడి పండు తినాలనే కోరికను మీరిద్దరు కలిసి సేటుగారిచ్చిన బంగారు మామిడి పళ్ళను మీరు దానంగా తీసుకున్నారు కదా, ఆమె ఆత్మకు శాంతి కలిగేలా చేశారు కదా. మరి ఇప్పుడు అచ్చం మీరు మా అమ్మ ఆత్మకు కూడా శాంతి కలిగించగలరా చెప్పండి. తప్పకుండా, కాని ఆవిడ చివరి కోరికేంటి? ఆవిడ కోరిక ఏంటంటే నేను ఆవిడ తల మీద గట్టిగా కొట్టాలని ఆవిడ కోరిక. ఆ మాట చెప్పిన వెంకట్స్వామి లాఠీ తీశాడు. పంతుళ్ళు అది చూసి భయపడ్డారు. వాళ్ళు పరిగెత్తటం మొదలుపెట్టారు. వెంకట్స్వామి పంతుళ్ళ వెనక కర్ర పట్టుకొని పరిగెత్తాడు. వాళ్ళు అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ సేటుగారి ఇంటికి చేరుకున్నారు. అక్కడ పంతుళ్ళు ఇద్దరూ సేటుగారి కాళ్ల మీద పడ్డారు. అయ్యో సేటుగారు, మీరు మమ్మల్ని క్షమించండి. క్షమించండి, క్షమించండి, మా వల్ల తప్పు జరిగింది. మేము డబ్బులకి ఆశపడి మిమ్మల్ని బంగారు మామిడి పళ్ళను అడిగాము. మమ్మల్ని క్షమించండి, మేము ఇంకెప్పుడూ కూడా ఈ విధంగా ఆశపడి ఏ తప్పు చేయము. పంతుళ్ళు సేటుగారిని క్షమాపణ అడిగారు. అది చూసి వెంకట్స్వామి సంతోషించాడు. ఎందుకంటే అత్యాశ కలిగిన పంతుళ్ళు క్షమాపణ అడిగారు. ఈ కథ మనకి ఏం నేర్పిస్తోందంటే, మనము మూఢనమ్మకాల మీద నమ్మకం పెట్టుకోకూడదు అని. లేకపోతే ఈ పంతుళ్ళిద్దరూ సేటుగారిని దోచుకున్నట్టు మనల్ని కూడా ఎవరో ఒకరు సులభంగా మోసం చేస్తారు.